మెంతుల్ని ఔషధంలా షుగర్ వ్యాధికి వాడుకోవచ్చా? అందరికీ నమస్కారం అండి. మెంతుల్ని షుగర్ వ్యాధిలో ఔషధంగా వాడుకోవచ్చండి. ప్రాచీన కాలం నుంచి పూర్వకాలం నుంచి మనకి ఈ సమస్యకి ఈ మెంతుల్ని వాడుకోవడం అనాదిగా జరుగుతూనే ఉందండి. దీంతో పాటు వివిధ పరిశోధనలు కూడా ఈ మెంతులు షుగర్ వ్యాధికి అద్భుతంగా పనిచేస్తాయని చెప్పేసి ధృవీకరించడం కూడా జరిగిందండి. ఉదాహరణకి ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఈ మెంతులపై పరిశోధన చేసి షుగర్ వ్యాధిలో చాలా చక్కటి ఫలితాలు వచ్చినట్లు చెప్పడం జరిగిందండి. అట్లే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ జాతీయ పోషకాహార సంస్థ అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ జాతీయ పోషకాహార సంస్థ వారు కూడా దీనిపై విశేషంగా విరివిగా పరిశోధనలు జరిపి మరి మెంతులు ఈ షుగర్ వ్యాధికి చాలా అద్భుతంగా పనిచేస్తున్నట్లు ధృవీకరించడం కూడా జరిగిందండి. మెంతుల్ని ఇంకా ఏ వైద్యాల్లో వాడుకోవచ్చు? కిడ్నీ స్టోన్స్ తగ్గేందుకు వాడుకోవచ్చు, స్త్రీలలో రుతురక్తం బాగా జారిగా అయ్యేందుకు వాడుకోవచ్చు, బాలింతల్లో పాలు బాగా ఉత్పత్తి అయ్యేందుకు ఈ మెంతులని ఉపయోగించుకోవచ్చు, అధికంగా చెమట పట్టేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ చెమట తగ్గేందుకు మెంతుల్ని వాడుకోవచ్చు, నోటి దుర్వాసనకి మెంతుల్ని వాడుకోవచ్చు. ఇలా వివిధ రకాలైనటువంటి వ్యాధుల్లో కూడా ఈ మెంతుల్ని ఈ ఆహార ద్రవ్యమైనటువంటి ఈ మెంతుల్ని ఔషధంగా కూడా వాడుకోవచ్చు అండి. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు కూడా మెంతుల్ని యూజ్ చేయొచ్చు అంటారు, అయితే వాటిని ఎలా ఉపయోగించాలి? కిడ్నీ స్టోన్స్లో కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఈ మెంతులు ఇస్తాయండి. మరి ఎలా వాడుకోవాలంటే మెంతులు ఉలవలు కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని వాడుకోవాలండి. ఎలా ఆ యొక్క ఔషధాన్ని తయారు చేసుకోవాలంటే మెంతులు తెచ్చుకొని దూరగా వేయించేసేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పౌడర్ని 50 గ్రాములు తీసుకోవాలి. అట్లే నల్ల ఉలవలు హార్స్ గ్రామ్ అంటారనమాట, నల్ల ఉలవలు, ఈ నల్ల ఉలవలను కూడా తెచ్చుకొని వేయించి మెత్తగా చూర్ణం చేసి ఆ యొక్క చూర్ణాన్ని కూడా 50 గ్రాములు తీసుకోవాలండి. అంటే మెంతి చూర్ణం 50 గ్రాములు అయితే నల్ల నువ్వుల చూర్ణం కూడా, మెంతి చూర్ణం 50 గ్రాములు అయితే నల్ల ఉలవల చూర్ణం కూడా 50 గ్రాములు తీసుకోవాలండి. ఈ రెంటిని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి, అదేవిధంగా సాయంత్రం పూట మరొక్కసారి 50 మిల్లీలీటర్ల ముల్లంగి రసం, మనకందరికీ తెలుసు కదా ముల్లంగి గడ్డలు ఇంచుమించు సంవత్సరం అంతా కూడా మార్కెట్లో దొరుకుతాయి, ముల్లంగి గడ్డలను తెచ్చుకొని శుభ్రం చేసి బాగా కడిగేసి తుడిచి చిన్న చిన్న ముక్కలుగా చేసి దంచి కానీ లేదా మిక్సీలో వేసి కానీ బాగా కలిపేసి పిండితే ముల్లంగి గడ్డల రసం వస్తుందండి. ఆ రసాన్ని 50 ml తీసుకోవాలి. ఉదయం పూట 50 ml ముల్లంగి గడ్డల రసము, సాయంత్రం పూట కూడా 50 ml ముల్లంగి గడ్డల రసం. ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పొడి అంటే మెంతులు నల్ల ఉలవలు కలిపి తయారు చేసుకున్నటువంటి పొడిని 2.5 గ్రాములు వరకు కూడా వాడుకోవచ్చు. పొడి కలిపేసి సేవించాలి. అంటే ఉదయం పూట ఇదే డోసు వాడుకోవాలి, సాయంత్రం పూట కూడా ఇదే డోసు వాడుకోవాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకుంటే కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళు క్రమక్రమంగా కరిగిపోతాయి. అంతేకాకుండా కొన్నాళ్ల పాటు ఈ ఔషధాన్ని ఇలా వాడుకోవడం వల్ల భవిష్యత్తులో మరలా తరచుగా ఈ యొక్క రాళ్ళు పునరావృతం కాకుండా కూడా వీటిలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయండి. స్త్రీలలో జరిగే ప్రాసెస్ సరిగ్గా జరగడానికి మెంతుల్ని ఎలా యూజ్ చేయొచ్చు? దీనికి 3 పదార్థాలు అవసరం అండి. మెంతులు, వాము, నల్ల నువ్వులు. మెంతులు, వాము, నల్ల నువ్వులు. మరి ఎలా ఔషధాన్ని తయారు చేసుకోవాలంటే మెంతుల్ని దూరగా వేయించేసేసి చూర్ణం చేసి పెట్టుకోవాలి. అట్లే వాము మనకందరికీ తెలుసు కదా, దీన్నే ఓమము అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. సంవత్సరం అంతా కూడా మనకి మార్కెట్లో ఈ వాము లేదా ఓమము అనేటువంటి ఔషధము ఆహార ఔషధము దొరుకుతుంది. దీన్ని తెచ్చుకొని శుభ్రం చేసి దూరగా వేయించి చూర్ణం చేసి పెట్టుకోవాలండి. మెంతులను ఆ విధంగా తయారు చేసుకోవాలి, వామును కూడా, ఓము గింజలను కూడా ఆ విధంగా తయారు చేసుకోవాలి. అలాగే నల్ల నువ్వుల్ని కూడా దూరగా వేయించేసేసి మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలండి. ఈ మెంతుల చూర్ణం 50 గ్రాములు. అదేవిధంగా రెండవ పదార్థమైనటువంటి వాము గింజల చూర్ణం 50 గ్రాములు, నల్ల నువ్వుల చూర్ణం 50 గ్రాములు. ఈ 3 పదార్థాలని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు 2 సార్లు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి 200 మిల్లీలీటర్ల నీళ్ళల్లో అంటే పూటకి 200 మిల్లీలీటర్ల నీళ్ళల్లో ఈ యొక్క ఔషధాన్ని 3 పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని 1 చెంచా అంటే 5 గ్రాముల వరకు ఈ యొక్క ఔషధాన్ని
ఈ యొక్క చూర్ణాన్ని వేసి 100 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉడకటేసి ఆ నీటిని త్రాగాలన్నమాట. ఈ విధంగా ఉదయం పూట చేయాలి, సాయంత్రం పూట కూడా ఈ విధంగా ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవాలి. సమస్య మరీ ఎక్కువగా ఉంటే 2 టీ స్పూన్ల వరకు కూడా ఈ యొక్క చూర్ణాన్ని 200 మిల్లీలీటర్ల నీళ్లలో కలిపేసి 100 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి ఔషధంగా వాడుకోవచ్చండి. మనం ఈ వీడియోలో సోరియాసిస్ అనేటువంటి వ్యాధి గురించి, దానికి మనకే మనం తయారు చేసుకుని లబ్ధి పొందదగ్గ సులువైనటువంటి గృహవైద్య చికిత్స విధానాల గురించి తెలుసుకోబోతున్నాం. సోరియాసిస్ వల్ల వచ్చేటువంటి ఆర్థరైటిస్ అనేటువంటి సమస్య కూడా రాకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం ఉపయోగపడుతుంది అన్నమాట. మరి ఆ ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు 2 పసుపు, బెల్లం. చూడండి, వంటింట్లోనే ప్రకృతి మాత ఎలాంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలను ఔషధాలను నిక్షిప్తీకరించి మన మానవాళి సంక్షేమం కోసం అందించిందో పసుపు, బెల్లం. ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు 2 స్వయంగా పసుపు.